హలో అందరికీ నమస్కారం ఆడవారు గాజులు ధరించడం వల్ల కలిగే లాభాలు ఏ రంగు గాజు దేనికి శుభకరం హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నము స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందట మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దము శుభాలను అనురాగాలను పెంచుతుందట మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారము అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబు అవ్వడంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారు ఏదో పల్లెటూరులో ఉన్నవారు సిటీల్లో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు ఇక ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచు మరో చేతికి ఒక గాజును మాత్రమే వేసుకుంటున్నారు మరికొందరు ఆడవారైతే కేవలము పెళ్లిళ్ళు పండగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తున్నారు లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులు వేసుకోవాలి ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ మట్టి గాజులు తప్పకుండా వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని రంగులు ఉన్న మట్టి గాజులను వేసుకుంటే మంచిది ఎర్ర రంగు గాజులు వేసుకుంటే తత్వము ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగము వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు వస్తుంది అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకుంటే శుభప్రదం ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నలుపు రంగు గాజులు వేసుకోకూడదు నలుపు రంగు గాజులు వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి గాజులు మట్టివి ధరించాలనుకున్నప్పుడు సోమవారము బుధవారం ధరిస్తే చాలా మంచిది మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసం అరడజను మట్టి గాజులు ధరించాలి రెండు చేతులకు కలిపితే అరడజన్ గాజులైనా ఉండాలి అరడజన్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా గాజులు వేసుకున్న మణికట్టు భాగంలో రక్త ప్రసరణ వేగము పెరుగుతుందట దీనికి కారణము మణికట్టు భాగంలో రాపిడికి గురి కావడమే అంతేకాదు చేతులు అటు ఇటు కదలడం వల్ల గాజులు వెనక్కి ముందుకు కదలడం వల్ల రక్త ప్రసరణకు మంచి మసాజ్ అవుతుంది దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణులు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణులకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ పరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణులు అలసటకు గురవుతారు ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ సమయంలో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులను నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి